సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ సిసిల్ల రాజయ్య హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ రోజు ఎన్ని మండలాలు ఉన్నాయి కదా, 7 మండలాలు ఉన్నాయి. ఒక టౌన్ వాళ్ళని అడుగుతాం, వాళ్ళు ఎన్రోల్ అయ్యారా లేదా గుర్తించండి. గుర్తించు మండల వైజ్ అయితే ఇందులో బ్లాక్ కాంగ్రెస్ ఉన్న ఏరియాను ఆయనే తిరిగి మానిటరింగ్ చేయాలి. ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అని చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నారు. వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలి. నాకేంటి రోడ్డు పైన ఇంటి మొగలు పోతున్నాను కాదు. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సివిల్ సప్లైస్ మంత్రి గారు, అదేవిధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారిని ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 15వ తేదీ లోపల జిల్లాలో ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయనట్టయితే జిల్లాలో ఉన్న మొత్తం రైతాంగాన్ని తీసుకొని జిల్లా కేంద్రంలో వరి దీక్షతో పాటుగా ఈ యొక్క నాయకుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడతాం. మేము కోరుతున్నటువంటి అంశం రైతుల ధాన్యాన్ని రాబోయే రబీ సీజన్కు సంబంధించింది లేదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఖరీఫ్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే అంశం మీద మరి మేము కొంటాము కొనమనే చర్చ కంటే ముందు వీళ్ళందరికీ కూడా కొనాలని డిమాండ్ చేస్తారు. కానీ ఇదన్నీ వదిలిపెట్టి మంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల బిజీలో బెంగళూరులో క్యాంపులో ఉన్నారు. బెంగళూరు క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓటర్లు అయినటువంటి కౌన్సిలర్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలను ఎంపీపీలందరూ కూడా కుటుంబాల సమేతంగా రమ్మన్నారు. రేపు జిల్లా గౌరవం మంట కలవద్దని, మళ్ళెక్కడనైనా గతంలో ఉన్నటువంటి ఆ రాసలీల చరిత్ర కలిగిన మంత్రి అందరినీ కుటుంబ సభ్యులతో రమ్మన్నారు. కానీ అభ్యర్థి ఉను, మంత్రి ఇన్ఛార్జ్ మాత్రము కుటుంబ సమేతంగా కావాలి, వారిని కూడా కుటుంబ సమేతంగా రమ్మనని చెప్పి అక్కడ ఓటర్లందరూ వీళ్ళకి ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. రేపు పొద్దున ఏదైనా చిన్న మళ్ళా రాసలీల కార్యక్రమం బయటపడ్డా కూడా ఈ జిల్లా పరువు బయట రాష్ట్రాల్లో కూడా మంట కలుస్తుంది అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను.